స్వాగతము దేవా సుమా స్వాగతము ప్రభువా స్వాగతము దేవా నీ దివ్య సన్నిధిలో పూజలు చేయగవేం చేసిన ఏ శుభవేళ స్వాగతము దేవా సుమా స్వాగతము ప్రభువా స్వాగతము దేవా గురు కూడిన చోట నేనుంటానని పలికిన దేవా ఇద్దరు ముగ్గురు కూడిన చోట నేనుంటానని పలికిన దేవా మా దోషములను క్షమించు స్వామి మా దోషములను క్షమించు స్వామి నీ కృపలో మమ్ము నడిపించు దేవా నీ కృపలో మమ్ము నడిపించు దేవా స్వాగతము దేవా సుమా స్వాగతము ప్రభువా స్వాగతము ఈనాటి దివ్య పూజా బలిని అర్పిస్తున్న వారు గుంటూరు మేత్రాసనం పుట్టినరోజు జరుపుకుంటున్న ఉదయ స్త్రీకి దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు మంచి భవిష్యత్తు దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరాలని కాకర్ల మైకల్ కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. హైదరాబాద్ అగ్రమేత్రాసనం వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న తుమ్మ రాజారెడ్డి తుమ్మ అమృత దంపతులకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు మంచి భవిష్యత్తు దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వారి తలంపులు నెరవేరాలని తుమ్మ మంజూష తుమ్మ చిన్నప్పరెడ్డి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. హైదరాబాద్ అగ్రమేత్రాసనం వికారాబాద్ విచారణ మేకల ఎంజిల్ రెడ్డి మేకల జోస్పీనా బోయపాటి మర్రెట్టం వీరందరికీ అమెరికా ప్రయాణం మంచిగా జరగాలని దేవుడు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని మేకల తారా కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. హైదరాబాద్ అగ్రమేత్రాసనం రామంతపూర్ విచారణ క్రీస్తు శేషులు చిన్నబత్తిని శౌరీలు గారి 7వ వార్తిక జ్ఞాపకార్థంగా వీరు ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని చిన్నబత్తిని బాల నక్షత్ర స్వాతి సందీప్ పామిశెట్టి భాస్కర్ కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. గుంటూరు మేత్రాసనం రెండు చింతల విచారణ గోలమారి బాలశౌరి రెడ్డి ప్రథమ వర్ధంతి జ్ఞాపకార్థంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని సునీతారెడ్డి అరుణ సందీప్ రెడ్డి రోజారాణి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. హైదరాబాద్ అగ్రమేత్రాసనం బోడుపల్ విచారణ క్రీస్తు శేషులు దుగ్గుంపూడి ఆరోగ్యరెడ్డి లూర్దమ్మ గారి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని గ్రిగోరియన్ పూజ దుగ్గుంపూడి బాలరెడ్డి తిరుమల రెడ్డి ఆల్బిన్ రెడ్డి రోజారాణి రాజారెడ్డి మాణిక్యాల దేవి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ఖమ్మం మేత్రాసనం రావినూతుల విచారణ తమకు మంచి ఉద్యోగాలు రావాలని తాలూరి ఇందిర కోట రాజశేఖర్ మరియు వారి యొక్క మిత్రులందరికీ కూడా వారు ప్రయత్నిస్తున్నటువంటి ప్రయత్నాలు పోలీసు ఉద్యోగాలు వారికి రావాలి అని ప్రార్థన చేయమని వారి యొక్క స్నేహితులు కోరుచు ఉన్నారు. వీరందరి విన్నపాలతో పాటుగా మన యొక్క వ్యక్తిగత విన్నపములను కూడా దేవాది దేవునికి సమర్పిస్తూ నిండు భక్తితో ఈ యొక్క దివ్య పూజ బలిలో పాలు పంచుకుందాం. మనము ఆనందింతుము సంతోషింతుము దేవుని కీర్తించుదము. ఏలైనా సర్వశక్తిమంతుడైన మన దేవుడు ప్రభువు రాజు అయ్యను. హల్లెలూయ. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక.
క్రీస్తు నాదుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దివ్యవాణి ప్రేక్షకులారా, ఈరోజు మనమందరం కూడా ఎంతో ఆనందంతో సంతోషంతో దేవుడు మనకు ప్రసాదించినటువంటి ఆ యొక్క ఉత్థాన భాగ్య వరములను అన్నిటినీ అనుభవిస్తూ ఉన్నాం. కానీ ఈనాటి పఠనాల ద్వారా దేవుడు మనకు తెలియజేసే సత్యం ఏమిటంటే, తానే సర్వస్వం అని తెలుసుకొని తన యందు విశ్వాసము ఉంచి జీవించిన వారు నిజమైన ఉత్థాన వెలుగును పంచిపెట్టగలరు, నిజమైన శాంతి సమాధానాలతో జీవించగలరు అని ఈనాటి మొదటి పఠనంలో దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు యావత్ క్రైస్తవ ప్రపంచం మొత్తము కూడా తెలుసుకోవలసిన నిజం ఏమిటంటే, క్రీస్తునందు ఉన్నవారు, క్రీస్తులో జన్మించిన ప్రతి ఒక్క బిడ్డ కూడా క్రీస్తు వలె తమ యొక్క జీవితాలను 10 మందికి పంచిపెట్టగలిగిన ఆ యొక్క సుమాతృకను అలవర్చుకోవాలని దేవుడు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు మనమందరము ఈ యొక్క దివ్య పూజ బలిలో పాల్గొనే ముందు మన యొక్క జీవితాలను పరిశీలిద్దాం. మనస వాచ కర్మన మనము ఆ క్రీస్తు మనకు ప్రసాదించినటువంటి ఉత్థాన వెలుగులను 10 మందికి పంచిపెట్టలేనటువంటి ఆ యొక్క స్థితిలో మనము జీవిస్తూ ఉన్నట్లయితే, ఈరోజు మన యొక్క తప్పిదమును తెలుసుకొని ఆ ప్రభు ముందు క్షమాపణ అడిగి ఈ పవిత్రమైన దివ్య పూజ బలిలో పాల్గొనడానికి అర్హతను సంపాదించుకుందాం. సహోదరి సహోదరులారా, పవిత్రమైన ఈ పరమరహస్యములను కొనియాడ యోగ్యులమగుటకు మన పాపములను ఒప్పుకొందుము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలయునని బ్రతిమాలుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనకు నిత్య జీవితమును చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తిగల సర్వేశ్వర, ఉత్థానమైన నీ కుమారుడు క్రీస్తు మమ్ము ప్రేమించి మాతో వాసము చేయుచున్నాడను సత్యమును గ్రహించి నిన్ను స్తుతించుచున్నాము. అతని ఉత్థాన శక్తి ప్రభావము మేము మాలోని విభేదములను విస్మరించి సమైక్యముగా జీవించి నిత్య జీవమును పొందుటకు పాత్రులను చేయునుగాక. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ఒకే మనస్సుతోను ఒకే హృదయముతోను జీవింపుడు. మొదటి పఠనము అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 32వ వచనం నుంచి 37వ వచనం వరకు. విశ్వాసుల సంఘము ఒకే మనస్సుతోను ఒకే హృదయముతోను జీవించుచుండెను. వారికి చెందిన ఆస్తి పాస్తులను ఇది నా సొంతము అని ఎవడును చెప్పుకొనటలేదు. వానికి ఉన్నదానిని అందరూ పంచుకొనుచుండెరు. ప్రభు అయిన యేసుక్రీస్తు పునరుద్ధానమును గూర్చి అపోస్తులు మహాశక్తితో సాక్ష్యములిచ్చిరి. సర్వేశ్వరుడు తన దైవకృపను సమృద్ధిగా వారిపై కుమ్మరించెను. ఆ సంఘములలో ఏ ఒక్కనికి కొరత లేదు. ఏలైనా పొలము గలవారు, ఇండ్లు గలవారు వానిని అమ్మి వచ్చిన పైకమును అపోస్తుల పాదముల యొద్ద ఉంచుచుండిరి. ఆ పైకము వారి వారి అవసరములకు తగినట్లు పంచిపెట్టుచుండిరి. సైప్రాసు దేశమున జన్మించిన లెవియుడగు యోసేపు అనువాడు ఒకడు ఉండెను. వానిని అపోస్తులు బర్నబా అని పిలుచుచుండెరు. బర్నబా అనగా ఉత్సాహపరచువాడు అని అర్థము. అతడు తన సొంత భూమిని అమ్మి వచ్చిన పైకమును తెచ్చి అపోస్తుల పాదముల చెంత పెట్టెను. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ ప్రభు రాజు
ప్రభు రాజు అతడు ప్రభావమును అతడి ప్రభావమును వస్త్రము వలె ధరించెను వస్త్రము వలె ధరించెను ప్రభువు రాజు అతడి ప్రభావమును వస్త్రముల వలె ధరించెను బలమును దుస్తుల వలె దాల్చి నడికట్టుగా కట్టుకొనెను అందరూ ప్రభు రాజు ప్రభు రాజు అతడి ప్రభావమును అతడి ప్రభావమును వస్త్రము వలె ధరించెను వస్త్రము వలె ధరించెను అతడు భూమిని స్థిరముగా పాదుకొలిపెను అది చలింపదు ప్రభు నీ సింహాసనము అనాది కాలము నుండి స్థిరముగా నిలుచుచున్నది నీవు అనాది కాలము నుండి ఉన్నవాడవు అందరూ ప్రభు రాజు ప్రభు రాజు అతడు ప్రభావమును అతడి ప్రభావమును వస్త్రము వలె ధరించెను వస్త్రము వలె ధరించెను ప్రభు నీ శాసనములు ఎన్నటికీ మారవు నీ మందిరమునకు ఎల్లకాలము పవిత్రత తగియున్నది అందరూ ప్రభు రాజు ప్రభు రాజు అతడు ప్రభావమును అతడి ప్రభావమును వస్త్రము వలె ధరించెను వస్త్రము వలె ధరించెను మరణము గెలిచెను యేసయ్యా మూడవ నాడు లేచెనయ్యా మూసిన రాయి తొలగి జీవముతో లేచాడని కావలి దూతలు తెలిపిలరా కావలి దూతలు తెలిపిరయా శిష్యులకు వగుపించెనయ్యా శిష్యులకు వగుపించెనయ్యా హల్లెలూయా 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 రీతిన లేచిన యేసు ముందుగా గలిలియ చేరెనయ్యా చెప్పిన రీతిన లేచిన యేసు ముందుగా గలిలియ చేరెనయ్యా నమ్మని తోమా సందేహింపగ ప్రభువే దర్శనమివ్వంగా నమ్మని తోమా సందేహింపగ ప్రభువే దర్శనమివ్వంగా నా ప్రభువా నా దేవా అని విశ్వాసంతో నుడివెనయ్యా నా ప్రభువా అని విశ్వాసంతో నుడివెనయ్యా హల్లెలూయా 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 ప్రభు మీతో ఉండునుగాక మీ ఆత్మతో ఉండునుగాక పునీత యోహాను గారు రాసిన సువిశేషంలోని భాగము ప్రభువా మీకు మహిమ కలుగునుగాక మూడవ అధ్యాయము పవిత్ర వచనములు 7-15 యేసు నికోదేముతో ఇట్లనెను నీవు మరలా జన్మింపవలయునని నేను చెప్పినందున నీవు ఆశ్చర్యపడవలదు గాలి తనకు ఇష్టమైనట్లా వీచును నీవు దాని శబ్దమును వినదవే కాని అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోవునో ఎరుగవు ఆత్మ వలన జన్మించు ప్రతివాడును అటులనే ఉండును అనెను ఇది ఎటుల సాధ్యమగును అని నికోదేము అడిగెను అందుకు యేసు నీవు ఇశ్రాయేలు బోధకుడవై ఉండియు దీనిని ఎరుగవా మేము ఎరిగిన దానిని చెప్పుచున్నాము చూచిన దానికే సాక్ష్యమిచ్చుచున్నాము కానీ మా సాక్ష్యమును మీరు అంగీకరింపరు అని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను మీతో భూలోక సంబంధమైన విషయములు చెప్పినా మీరు నమ్ముటలేదు ఇక పరలోక సంబంధమైన విషయములు చెప్పిన ఎడల ఎట్లు నమ్మెదరు పరలోకము నుండి దిగి వచ్చిన మనిషి కుమారుడు తప్ప ఎవడునూ పరలోకమునకు ఎక్కిపోలేదు మోషే ఎడారిలో ఎట్లు సర్పమును ఎత్తెనో ఆయనను విశ్వసించు ప్రతివాడును నిత్య జీవం పొందుటకు అట్లే మనిషి కుమారుడును ఎత్తబడవలేను
ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తు నాదుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దివ్యవాణి టీవీ ప్రేక్షకులారా, ఈరోజు మనమందరము ఎంతో పర్వదినములో దేవుని యొక్క ఆశీస్సులు పొందటానికి ఈ యొక్క దివ్య పూజా బలిలో పాలు పంచుకుంటూ ఉన్నాం. ఈనాటి సువిశేష పఠనాన్ని మనము గమనించినట్లయితే ఇదే నిన్నటి సువిశేష పఠనానికి కొనసాగింపుగా మనకు అర్థమవుతూ ఉంది. ఈ యొక్క నికోదేముతో చేసేటటువంటి సంభాషణ యోహాను సువార్తలో మాత్రమే మనము గమనిస్తూ ఉన్నాం. ఈ యొక్క సంభాషణను మనము నాలుగు భాగాలుగా విభజించుకోవచ్చు ప్రియమైన స్నేహితులారా. మొట్టమొదటిగా ద సీకింగ్ ఆఫ్ నికోదేముస్, 3:1-2 అంటే నికోదేము యేసు ప్రభునకై అన్వేషిస్తూ ఉన్నాడు. యేసు ప్రభునకై అతడు వేచి ఉన్నాడు. యేసు ప్రభునితో మాట్లాడాలి అని ఎదురు చూస్తున్నట్లుగా మనకు అర్థమవుతూ ఉంది. 2వ భాగంలో మనం వినబోతూ ఉన్నాం ద స్టేట్మెంట్ ఆఫ్ జీసస్. యోహాను సువార్త 3వ అధ్యాయము మనము 1-12 మనం చదువుకున్నట్లయితే అర్థమవుతూ ఉంది దేవుని యొక్క వాగ్దానం, దేవుని యొక్క ప్రమాణం మనకు అర్థమవుతుంది ప్రియమైన స్నేహితులారా. యేసు ప్రభు మనకు ఒక నూతనమైనటువంటి వాగ్దానాన్ని అందజేస్తూ ఉన్నారు. ఒక నూతన జన్మను పొందవలసినటువంటి ఆ యొక్క ఆవశ్యకతను దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నారు. 3వ భాగంలో మనం వినబోతూ ఉన్నాం ద స్లోనెస్ ఆఫ్ నికోదేముస్ అని. 3వ అధ్యాయము 9-12 మనం వినబోతూ ఉన్నాం ప్రియమైన స్నేహితులారా. నికోదేముస్ ఒక బోధకుడు, ఒక పరిసయుడు, ఒక మత పెద్ద అయినప్పటికీ ప్రభు చెప్తున్నటువంటి ఆ యొక్క సందేశాన్ని అతడు గ్రహించలేకపోతూ ఉన్నాడు. అందుకనే ప్రభు అతనిని మందలిస్తున్నట్లుగా నీవు ఒక బోధకుడివై ఒక పరిసయుడివై ఉండి కూడా నేను చెప్పే మాటలు నీకు అర్థం కావటం లేదా అని ప్రభు అతనిని వారిస్తూ అతనికి అర్థమయ్యే విధముగా ప్రభు అతనికి బోధిస్తున్నట్లుగా మనం 3వ భాగంలో వినబోతూ ఉన్నాం. మరియు 4వ భాగంలో ద సర్టనిటీ ఆఫ్ జీసస్, యేసు ప్రభు స్థిరమైనటువంటి ఒక నిశ్చలమైనటువంటి ఆ యొక్క మాటలను మనం వింటూ ఉన్నాం. నేనే పరలోకము నుండి దిగి వచ్చినది, నేనే తిరిగి పరలోకమునకు వెళ్ళేది. ఎవరైనా పరలోకానికి వెళ్ళాలంటే అది ఆయన ద్వారానే, పరలోకానికి పోవు ద్వారమును అతనే అని ప్రభు మనకు క్లియర్గా తెలియచేస్తున్నట్లుగా మనకు వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ యొక్క అంశాలను మనం ధ్యానించబోతున్న ఈ యొక్క శుభతరణంలో మన యొక్క మనసులను దైవ వాక్యంలోకి కేంద్రీకరించి దేవుడు నాకు ఈరోజు ఈ యొక్క దివ్య పూజా బలిలో పాల్గొనటం ద్వారా నాకు నా కుటుంబానికి ఏ వాక్యాన్ని ఇవ్వబోతూ ఉన్నారు, దేవుడు నాకు ఏ ఆశీర్వాదాన్ని దయచేయబోతున్నారని ఆశతో మనము దేవుని యొక్క వాక్యాన్ని ఆలకిస్తూ దేవుని యొక్క దీవెనను పొందడానికి మనము ప్రయాసపడదాం. ఈరోజు మనమందరము ఆనాడు నికోదేము ఏ విధంగా అయితే ప్రభువుని వెతుకుతూ అన్వేషిస్తూ వస్తూ ఉన్నారో, ఈరోజు నీవు నేను మనమందరం ఈ దివ్య పూజా బలిలో పాల్గొని ప్రతి ఒక్క బిడ్డ కూడా ఇదే ఉద్దేశంతో ఈ యొక్క దేవాలయంలోకి అడుగుపెట్టి ఉన్నాం. నేను వెతికేది ప్రభునై ఉండాలి. ఆనాటి నికోదేముకు కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి, కొన్ని లోపాలు ఉన్నాయి. అతడు పెద్దవాడు, 2వది అతడు బోధకుడు, 3వది అతడు పరిసయుడు. వీరి యొక్క సంఘానికి చెందిన వారు ఎవరు కూడా యేసు ప్రభుని విశ్వసించడం లేదు. కానీ యేసు ప్రభుని చంపాలనే చూస్తున్నటువంటి ఆ సంఘంలో నుంచి ప్రభుని వెతుక్కుంటూ ఒక వ్యక్తి వస్తూ ఉన్నాడు. ఈరోజు నువ్వు నేను ఏ విధంగా దేవాలయానికి వచ్చామో, ఏ విధంగా ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుంటున్నామో ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది ప్రియమైన స్నేహితులారా. ఎంతో మంది పాల్గొనవలసి ఉన్నటువంటి ఈ యొక్క దివ్య పూజా బలిలో దేవుడు నిన్ను మాత్రమే తనను వెతికే ఆ యొక్క అవకాశాన్ని అందజేస్తూ ఉన్నారు. అందుకని మనం గమనించినట్లయితే నికోదేములో మనకు అర్థమవుతుంది అతడు చీకటిగా ఉన్నప్పుడు, ఎవరూ లేనప్పుడు, యేసు ప్రభు ఒంటరిగా ఉన్నప్పుడు యేసు ప్రభు దగ్గరికి వస్తున్నట్లు. ఈరోజు నీవు నేను కూడా యేసు ప్రభుతో ఏకాంతముగా మనము ముచ్చటించాలి, యేసు ప్రభుతో మాట్లాడాలి, ప్రార్థన చెయ్యాలి. మనకున్నటువంటి సందేహాలను, మనకున్నటువంటి అనుమానాలను, మనకున్నటువంటి లోపాలను, పాపాలను, శాపాలను, అనారోగ్యాలను అన్నిటికీ కారణం ఏమిటి,
దానికి విముక్తి ఏమిటి అని నీవు ప్రభుతో పాటు కలిసి కూర్చొని ఈరోజు నికోదేము ఏ విధంగా అయితే ప్రభుతో సంభాషిస్తున్నాడో మనము కూడా ప్రభుతో సంభాషించాలి ప్రియమైన స్నేహితులారా. అలా సంభాషించినప్పుడే ఈరోజు మన యొక్క ప్రయత్నము ఈ దివ్య పూజా బలిలో పాల్గొనడానికి వస్తున్నటువంటి ఈ ప్రయత్నము ఫలప్రదమవుతూ ఉంది. అప్పుడే మనమందరము కూడా ఆశీర్వదించబడతామని దేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నారు. రెండవ భాగంలోకి మనము ప్రవేశించినట్లయితే యేసు ప్రభు వాగ్దానాన్ని అందజేస్తూ ఉన్నారు. ఈ యొక్క వాగ్దానము ఏమిటంటే నూతన జన్మ అని మనకు తెలియజేస్తూ ఉన్నారు ప్రియమైన స్నేహితులారా. యోహాను సువార్త 3:3-8 మనం చదువుకున్నట్లయితే నూతన జన్మ గురించి మనం వింటూ ఉన్నాం. ఈ యొక్క నూతన జన్మ ప్రభు యొక్క వాక్యం ప్రకారము ఒకటి, ఈ యొక్క నూతన జన్మ యొక్క అవసరం ఏమిటి, నాకు నేను జన్మిస్తూ ఉన్నప్పుడు నాకు ఇంకొక నూతన జన్మ ఏమిటి అనే అంశం గురించి మనం ధ్యానిద్దాం. రెండవది, ఆ యొక్క నూతన జన్మ యొక్క లక్షణాలు ఎలాగా ఉంటాయో కూడా ప్రభు మనకు వాక్యం ద్వారా సెలవిస్తూ ఉన్నారు. యోహాను సువార్త 3:3 ఈ యొక్క నూతన జన్మ ఆవశ్యకతను గురించి దేవుడు తెలియజేస్తున్నారు. నీవు మరలా తిరిగి జన్మించందే, నువ్వు మరలా జన్మించందే నీకు పరలోక రాజ్యంలో ప్రవేశం లేదు అని ప్రభు చెబుతూ ఉన్నారు నికోదేముతో. అదే ప్రభు నీతో నాతో కూడా చెబుతూ ఉన్నారు, మీరు మరలా జన్మించందే. అంటే పరలోక రాజ్యాన్ని చేరుకోవాలనంటే, దేవుని యొక్క సాన్నిధ్యాన్ని అనుభవించాలనంటే నేను, మీరు, మనమందరము కూడా ఈ యొక్క నూతన జన్మను ప్రతినిత్యము పొందాలి అని ప్రభు కోరుతూ ఉన్నారు. అయితే ఈ యొక్క నూతన జన్మ ఆవశ్యకతను దేవుడు మనకు పాత నిబంధన గ్రంథంలోనే తెలియజేస్తూ ఉన్నారు ప్రియమైన స్నేహితులారు. యెషయా గ్రంథము 9:1-7 మనం చదివినట్లయితే మనకు అర్థమవుతూ ఉంది. అదేవిధంగా 33:2 కూడా ప్రభు తెలియజేస్తూ ఉన్నారు ఆనాటి ఇస్రాయేలు ప్రజలకు. ప్రతి ఒక్కరము కూడా ఈ యొక్క నూతనమైనటువంటి కృతదైనటువంటి ఈ యొక్క జీవితంలోకి ప్రవేశించాలని దేవుడు ఆనాటి నుండి కూడా కోరుతూ ఉన్నారు ప్రియమైన స్నేహితులారా. కాబట్టి మనమందరము ఈ యొక్క నూతన జన్మను పొందే ఆ యొక్క భాగ్యాన్ని పొందాలి అని ప్రభు కోరుతూ ఉన్నారు. కాబట్టి మరి ఈ యొక్క నూతన జన్మను పొందుతున్నాను నేను అంటే నాకు తెలియవలసినటువంటి ఆ యొక్క లక్షణాలు ఏమిటి? ఆనాడు నికోదేముకు ప్రభు కొన్ని లక్షణాలను చూపిస్తూ ఉన్నారు. ఆ యొక్క లక్షణాలను మనము తెలుసుకుందాం ప్రియమైన స్నేహితులారా. ఒకటి, ఈ యొక్క నూతన జన్మ శారీరకంగా జరగదు. యోహాను సువార్త 3:5-6 మనం చదివినట్లయితే ఇది మరలా మనం తల్లి గర్భంలోకి ప్రవేశిస్తామా? ఇది అసాధ్యం. ప్రభు చెబుతూ ఉన్నారు, నీవు గర్భమనే ఆ యొక్క దేవునిలోకి నువ్వు ప్రవేశించాలి. నువ్వు ఎవరి పోలికలో సృష్టించబడ్డావు, ఎవరి రూపాన్ని నువ్వు అనుభవిస్తున్నావు, ఎవరి శ్వాస నువ్వు ప్రాణంగా పీల్చుకుంటూ ఉన్నావు? ఒక బాబుకు కానీ పాపకు కానీ ఒక రూపం రావాలనంటే, బిడ్డ బ్రతికి ఉండాలంటే ఆ బిడ్డ తన యొక్క రూపాన్ని తల్లి యొక్క గర్భంలో ఏ విధంగా అయితే రూపొందించుకుంటుందని మనకు తెలుసో, ఒక క్రైస్తవుడిగా క్రైస్తవురాలిగా నీవు నేను మనమందరం కూడా ప్రభులో తిరిగి జన్మించాలి. ప్రభులో తిరిగి జన్మించాలనంటే ప్రభు చెబుతూ ఉన్నారు, నాతో పాటు ఉండువాడు నాకు స్నేహితుడు, నాకు మిత్రుడు, నా నుండి దూరంగా వెళ్ళిపోతున్న వాడు చెదరగొట్టువాడు అని ప్రభు సెలవిస్తూ ఉన్నారు. ఈరోజు నీవు ఎవరితో పాటు మన యొక్క జీవితాన్ని పంచుకుంటున్నావో, ఎవరితో పాటు నీ కుటుంబము, నీ యొక్క వివాహ జీవితము, నీ యొక్క దైనందిన జీవితము, నీ యొక్క కుటుంబ జీవితం ఎవరితో సాగుతుందో నీవు, నేను, మనమందరం కూడా ధ్యానించాలి. ప్రభుతో పాటు అంటగట్టిబడి ఉన్నట్లయితేనే మనము ఫలింపగలుగుతాం. ఆ ఫలించేది 30 అంతులుగా, 60 అంతులుగా, 100 అంతులుగా అని వాక్యము సెలవిస్తుంది. ప్రభు నుండి కత్తిరించబడినప్పుడు దానిని నిప్పులో వేసి కాల్చి వేస్తున్నట్లుగా ప్రభు సెలవిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క నూతన జన్మ మనకు ఈ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో జరగాలి. ప్రార్థనా పూర్వకంగా జరగాలి, సేవాపూర్వకంగా జరగాలి, త్యాగపూర్వకంగా జరగాలి. ఈ 3 విధాలలో నీవు నీ యొక్క నూతనత్వాన్ని నీవు నిరూపించుకోవాలి. ఇన్నాళ్ళు ప్రార్థన చేసిన విధానానికి ఈ రోజు నుంచి నువ్వు ప్రార్థన చేసే విధానానికి, ఇన్నాళ్ళు నువ్వు సేవ చేసిన విధానానికి ఈ రోజు నుంచి నువ్వు సేవ చేస్తున్న విధానానికి, ఇన్నాళ్ళు నీవు నీ యొక్క జీవితాన్ని పంచుకున్న విధానానికి ఈ రోజు నుంచి ఒక క్రైస్తవుడిగా ఉత్తాన క్రీస్తులో తన నీ యొక్క జీవితాన్ని పంచుకుంటున్న విధానానికి వ్యత్యాసాన్ని చూపించాలని ప్రభు కోరుతూ ఉన్నారు. అందుకనే మనము యోహాను సువార్త 3:7 ప్రభు చెబుతున్నారు, యు హావ్ టు బోర్న్ అగైన్, మరలా నువ్వు జన్మించాలి, మరలా నువ్వు జన్మించాలి అని ప్రభు ఎందుకు కోరుతున్నారంటే, అన్నిసార్లు మనము మన యొక్క దైనందిన జీవితంలో మరణిస్తున్నాం, చనిపోతున్నామని పాపానికి. కాబట్టి ప్రభు అలా పాపానికి మరణిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను జీవంతో లేపుతూ ఉన్నారు, ఉత్థానంతో లేపుతూ ఉన్నారు. ఆనాడు తప్పిపోయినటువంటి కుమారుడు చనిపోయాడు,
చనిపోయినటువంటి ఆ కుమారుని పందుల యొక్క గుంపులో నుంచి ప్రభు లేపుతూ ఉన్నారు. ఆనాడు లాజరును సమాధిలో నుంచి లేపుతూ ఉన్నారు. ఆనాటి గుడ్డివాడిని చీకటిలోంచి లేపుతూ ఉన్నారు. ఆనాడు చెవులు వినపడినటువంటి వారిని ఆ యొక్క వినికిడి లేనటువంటి ఆ యొక్క లోకం నుంచి లేపుతూ ప్రతి ఒక్కరిని కూడా ప్రభు ఉత్థాన మహిమలోకి తీసుకొని వస్తూ ఉన్నారు. ప్రియమైన స్నేహితులారా, ఈరోజు నీవు నేను మనం ఎక్కడ మరణించాము, మన యొక్క జీవితాన్ని ఎక్కడ వదిలేసాము, మన యొక్క శాంతిని సమాధానానికి మనము ఎక్కడ దూరంగా జీవిస్తూ ఉన్నామో తెలుసుకొని అక్కడ నుండి మనము లేచి ప్రభుని యొక్క సాన్నిధ్యాన్ని అనుభవించాలి అని ప్రభు చెప్తూ ఉన్నారు. అందుకనే ప్రభు చెప్తున్నారు, నీవు మరలా జన్మించాలి, నీ యొక్క పాపాన్ని వదిలేసి, నీ యొక్క రోగాలను వదిలేసి, నీ యొక్క శాపాలను వదిలేసి నువ్వు మరలా జీవించాలని ప్రభు కోరుతున్నారు. కాబట్టి మనమందరం కూడా ఈ యొక్క జీవితాన్ని అనుభవించాలని అంటే నీకు నాకు ఇది సాధ్యమవుతుందా అని మనం ఆలోచిస్తే ఇది సాధ్యమే అని ప్రభు చెప్తున్నారు. ఎందుకంటే నన్ను విశ్వసించి నా యొక్క కట్టడలను పాటించి వాటి ప్రకారం జీవించే వారికి సమస్తము సాధ్యమే అని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఆ యొక్క వాక్యానుసారం మన యొక్క జీవితాన్ని మనము సరిచేసుకుందాం. ప్రియమైన స్నేహితులారా, యెషయా గ్రంథము 32:15 మరియు 44:3 ప్రభు చెబుతూ ఉన్నారు, నేను నీకు తోడ్పడతాను, నేను నీకు సహాయం చేస్తాను, నేను పవిత్రమైన జలాలను నీ మీద ప్రోక్షించి నిన్ను తిరిగి మరలా నా బిడ్డగా చేసుకుంటానని ప్రభు మనకు పాత నిబంధన గ్రంథంలో ఎస్కేలు గ్రంథం 36:25 కూడా తెలియజేస్తూ ఉన్నారు. ప్రియమైన స్నేహితులారా, నూతనమైనటువంటి సృష్టిని ప్రభు నీ కోసం నా కోసం సిద్ధపరుస్తూ ఉన్నారు, మనలందరినీ కూడా తన సొంత బిడ్డలుగా చేసుకోవటానికి. అదేవిధంగా 2వ భాగంలోకి మనం వచ్చినట్లయితే ఈ యొక్క నూతన జన్మ అనేది ఒక గొప్ప జన్మ. ఈ నూతన జన్మ అనేది ఒక పండుగ లాంటిది. ఈ నూతన జన్మలోకి ప్రవేశించినటువంటి ఏ క్రైస్తవుడు కానీ క్రైస్తవురాలు కానీ బాధపడవలసిన అవసరం లేదు, కన్నీళ్లకు గురి కావలసిన అవసరం లేదు. మనం దీనిని ఆలోచిస్తే మొన్నటి రోజున మనకు ఈస్టర్ పండుగ రోజున కొలంబోలో బాంబు దాడుల వలన చాలామంది క్రైస్తవులు చనిపోయారు, అమాయకులు చనిపోయారు, చిన్నపిల్లలు చనిపోయారు, వృద్ధులు చనిపోయారు. వారు ఏ పాపం చేశారు? అలా చంపిన వారికి వీరేమైనా శత్రువులా? మనం ఆలోచిస్తే ప్రియమైన స్నేహితులారా, శత్రువులు కాదు. కానీ ఆ యొక్క మరణకాండ సంభవించింది. దీనిని మనము ఒక క్రైస్తవుడిగా క్రైస్తవురాలిగా దీనికి ఒక జవాబు మనం వెతకాలి. ప్రభు అదే చెప్తూ ఉన్నారు, క్రీస్తులో మరణిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి, క్రీస్తులో జీవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి తానే జీవం అని చెప్తూ ఉన్నారు, తానే మార్గం అని చెప్తూ ఉన్నారు, తానే వెలుగునై ఉన్నానని చెప్తూ ఉన్నారు. ప్రియమైన స్నేహితులారా, ఈ విధంగా క్రీస్తులో జీవిస్తున్న నువ్వు నేను మనమందరము చూస్తున్నటువంటి ఈ యొక్క సంఘటనలకు భయపడిన అవసరం లేదు. ఎందుకనంటే నీ దేవుడు నా దేవుడు మన దేవుడు అనేటువంటి యేసుక్రీస్తును ఒకరోజు వారు చంపేశారు. చంపేసి అంతా అయిపోయింది, వీడికి లేవడు, మనమే విజయాన్ని పొందామనుకున్నారు. కానీ మనం చూసాం 3వ రోజున ప్రభు సమాధి నుండి లేస్తూ ఉన్నారు. ఈ రోజు కూడా ఆ యొక్క చంపినటువంటి ఆ యొక్క సహోదరులకు తెలుసుకోవలసిన నిజం ఏమిటంటే అలా అమాయకులను క్రీస్తును ప్రేమించినటువంటి బిడ్డలను చంపడం ద్వారా వారు విజయాన్ని పొందామని అనుకుంటున్నారే కానీ నిజమైన విజయాన్ని వారు పొందలేదు అని దేవుడు వాక్యం ద్వారా సెలవిస్తూ ఉన్నారు. ప్రియమైన స్నేహితులారా, నేడే నీవు నాతో పరలోక రాజ్యంలో ప్రవేశిస్తావని ఆనాడు దొంగవానికి పలికిన విధంగా ఈరోజు ప్రతి ఒక్కరం కూడా మనతో కూడా ప్రభు పలకగలగాలి. ప్రతినిత్యము ఏ రోజైతే నేను ఈ లోకం నుండి వెళ్ళిపోతూ ఉన్నానో ఆ రోజు నేను పరలోకంలో ఉండాలి, ఆ రోజే నేను పరలోకంలో ప్రభుతో పాటు కలిసి ప్రవేశించాలని ఆ యొక్క ఉద్దేశంతో మనమందరము కూడా ప్రార్థన చేయాలి. దానికోసం మనము ప్రయాసపడాలి. ప్రియమైన స్నేహితులారా, ఈ యొక్క నూతన జన్మ అనేది ఈ లోకం నుండి పుట్టినది కాదు, ఈ లోకంలో నుండి వచ్చినది కాదు, ఇది పరలోకం నుండి వచ్చేది, పరలోకం నుండి పొందేది అని ప్రభు సెలవిస్తూ ఉన్నారు. ఎందుకనంటే పరలోకం నుండి దిగి వచ్చాడు ప్రభు. యోహాను సువార్త 1వ 1వ వచనం నుంచి మనం ధ్యానించినట్లయితే ప్రభు పరలోకాన్ని వదిలి ఈ భూలోకంలోకి ప్రవేశించి మనతో పాటు జీవిస్తూ తిరిగి మనలను ఆ యొక్క పరలోక రాజ్యంలోకి చేర్చుకోవాలన్నదే ప్రభుని యొక్క ఆకాంక్ష. కాబట్టి ఈ యొక్క నూతన జీవం, ఈ యొక్క నూతన జన్మం అనేది మనకందరికి కూడా పరలోకము నుండి వచ్చేటటువంటి ఒక ఆశీర్వాదము. యోహాను సువార్త 3వ 13వ వచనంలో మనకు సెలవిస్తూ ఉన్నారు, ఈ యొక్క యేసు అనే వ్యక్తి ప్రభువు. ఈరోజు నీవు నేను చెప్పగలగాలి, ఆ రోజు సిలువ వేయబడినటువంటి ఆ యొక్క యేసు అనే వ్యక్తి నా రక్షకుడు. ఆ రోజు యూదుల చేత, పరిసయ్యుల చేత, ఆ యొక్క సైనికుల చేత చిత్రహింసలు పొంది వస్త్రహీనుడిగా సిలువ వేయబడి సమాధిలో ఉంచబడినటువంటి ఈ యేసు నా దేవుడు, నా రక్షకుడు, నాకు భాగ్యము,
నా వరము అని నీవు నేను చెప్పగలిగినప్పుడు ప్రభు చెప్తూ ఉన్నారు, నీవు విశ్వాసనీయుడవు అని. ఇదే మన విశ్వాసం. సమాధిలో లేదు మన విశ్వాసం, సిలువలో లేదు మన విశ్వాసం. సిలువను జయించినటువంటి ఆ యొక్క ఉత్థానంలో ఉంది మన యొక్క విశ్వాసం, ప్రియమైన స్నేహితులారా. కాబట్టి నీ పాపాలు, నా పాపాలు, నీ లోపాలు, నా లోపాలు, నీ మరణాన్ని, మన యొక్క మరణాలను అన్నింటినీ కూడా ప్రభు ఆ సిలువలోనే భూస్థాపితం చేసేసాడు. తిరిగి మనలను లేపటానికి ప్రభు ఉత్థానమైనట్లుగా మనకు వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన స్నేహితులారా, పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన 2:5:17 ప్రభు సెలవిస్తున్నారు, గతము మొత్తాన్ని కూడా దేవుడు తూడ్చివేశాడు. ఎవరైతే క్రీస్తులో ఉంటున్నారో వారు నూతన సృష్టి. క్రీస్తులో ఎవరైతే జీవించాలని ఆశపడుతున్నారో వారు నూతన వెలుగు. కాబట్టి ఈ యొక్క భాగ్యాన్ని మనం అందరం కూడా పొందటానికి మనం చేసినటువంటి లోపాలు ఏదైనా అడ్డుగా ఉన్నట్లయితే, కొలసీలకు రాసిన 2:13 ఆ యొక్క పాపాలన్నింటినీ కూడా దేవుడు క్షమించాడు. ఆ యొక్క క్షమాపణను పొందినటువంటి బిడ్డలుగా మనం అందరం మన యొక్క జీవితాలను సరిచేసుకుంటూ ఆ దేవుని యొక్క వర భాగ్యములను అడిగి మనమందరం కూడా నూతన జీవితాన్ని పొందే భాగ్యాన్ని, మన యొక్క కుటుంబాల నూతన వెలుగును పొందే భాగ్యాన్ని ప్రసాదించమని తండ్రి దేవుణ్ణి ప్రార్థించుకుందాం. పితా, పుత్ర, పవిత్ర ఆత్మనామమున. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మనకు వాక్య రూపంలో తెలియజేసిన సత్యములను అనుసరించి మనము ప్రార్థింప సాహసింతుము. సర్వశక్తిగల సర్వేశ్వర, ప్రేమగలిగిన మా తండ్రి, మా యొక్క తిరుసభను పరిపాలిస్తున్నటువంటి ఫ్రాన్సిస్ పోపు గారిని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అతనికి కావాల్సినటువంటి సంరక్షణను, ఆరోగ్య భాగ్యములను ప్రసాదించమని, ఎల్లప్పుడూ కూడా నీ యొక్క సాక్షి బిడ్డగా జీవించే వరాన్ని ప్రసాదించమని అందరూ ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ఈ యొక్క పరిశుద్ధమైన సమయంలో ఈనాడు దివ్య పూజా బలులను అర్పిస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డలను, వారి యొక్క కోరికలను, వారి యొక్క కుటుంబాలను నీకు సమర్పించి ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎంతో విశ్వాసంతో ప్రభువ వారు నీకు ఈ దివ్య పూజా బలిని అర్పిస్తూ ఉన్నారు. నీ యొక్క కుమారునితో పాటు కలిసి నీకు ప్రార్థనలు చేస్తూ ఉన్నారు ప్రభువ. ఈ యొక్క దివ్య పూజా బలి వారికి ఆశీర్వాదకరంగా, వారి యొక్క కుటుంబాలకు దీవెనకరంగా మారినట్లుగా అందరూ ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ఈ యొక్క దివ్యవాణి టీవీ ఛానల్ కోసం శ్రమిస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించండి. ఎల్లప్పుడూ కూడా వారికి మీరు తోడుగా ఉండి నడిపించమని, వారి యొక్క ప్రయాణాలలో, వారు చేస్తున్నటువంటి ప్రతి ఒక్క పనులలో కూడా ప్రభువ నీ యొక్క తోడ్పాటు ఉండి ఎలాంటి ప్రమాదం వారికి సోకకుండా వారి యొక్క కుటుంబాలను నీవు సంరక్షించుకునమని అందరూ ఓ ప్రభువ మేము చేయు ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువ మేము చేయు ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువ, ఈ యొక్క పరిశుద్ధమైన సమయంలో ఈ యొక్క దివ్యవాణి టీవీ ఛానల్ ద్వారా దివ్య పూజా బలిలో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆశీర్వదించండి. ప్రతి ఒక్క బిడ్డని నీ యొక్క వెలుగుతో నింపి వారి యొక్క కుటుంబాలలో ఉన్నటువంటి లోపాలను, శాపాలను, చీకటిని తొలగించి ప్రభువ ప్రతి ఒక్క బిడ్డ కూడా నూతన జన్మను పొందే భాగ్యాన్ని, తిరిగి నీలో జీవించే భాగ్యాన్ని ప్రసాదించమని, వారి యొక్క అనారోగ్య సమస్యలను తొలగించి నీ యొక్క ప్రేమలో వెలుగొందే బిడ్డలుగా దీవించమని అందరూ ఓ ప్రభువ మేము చేయు ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువ మేము చేయు ప్రార్థన ఆలకించండి. పాదపీఠమందు హృదయ కానుక, నా హృదయ కానుక, ప్రభువాని పాదపీఠమందు హృదయ కానుక, నా హృదయ కానుక, విరాన చేకొని చేకొని నన్నేలు మా నా దైవమా, నా దైవమా, ప్రభువాని పాదపీఠమందు హృదయ కానుక, నా హృదయ కానుక.
గర్భణీయగా నాకేమి లేదుగా నా జీవితంబునే నీ వందుకొనుమయా నీ గర్భణీయగా నాకేమి లేదుగా ఈ జీవితంబునే నీ వందుకొనుమయా సదా నీ పాద పూజలో సదా నీ పాద పూజలో తరించిపోదును గైకొనుమా చేకొనుమా ప్రేమ కానుక ప్రేమ కానుక ప్రభువా నీ పాద పీఠమందు హృదయ కానుక సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్లు ప్రార్థింపుము. ప్రభు తన నామ స్తుతిమహిమ కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శీర్షము ప్రయోజనము కొరకును నీ కరముల ద్వారా ఈ వరని స్వీకరించుచుండగాక ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడు ఈ పవిత్ర పాస్కా పరమ రహస్యముల నిర్వహణ యందు ఆనందోత్సాహములు కలిగి ఉండినట్లు అనుగ్రహింపుము. మాకు నూతన జన్మ నొసగిన ఈ పరమ పవిత్ర కార్యమును మేము తరచు నిర్వహించుచు నిత్యానందపు స్థితికి చేరుకునుందుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కాయగు క్రీస్తు బలి అయిన ఈ కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. క్రీస్తు ద్వారా వెలుగు పొందిన బిడ్డలు శాశ్వత జీవితమునకు అర్హులగుచున్నారు. అతని విశ్వాసులకు స్వర్గరాజ్యపు ద్వారములు తెరవబడినవి. ఎందుకనా అతని మరణము మా మరణమునకు విముక్తదాయమాయెను. అతని పునరుత్థానము ద్వారా మా అందరి జీవితములు పునరుత్థానమాయెను. కావున మానవ జాతి అంతయు పాస్కా ఆనందముతో నింపబడి నిన్ను స్తుతించుచున్నది. శక్తివంతులైన పరలోక వాసులను దూతల దళములను నీ మహత్వమును నిరంతరము కీర్తించుట ఎట్లనగా దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పరిశుద్ధులు పరిశుద్ధులు పవిత్రుడు పరలోకమును భూలోకమును మీమైనతో నిండి ఉన్నవి మహోన్నతమైన ఉస్సాన ప్రభునామమున ఆశీర్వదింపబడిన వారు మహోన్నతమైన ఉస్సాన. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తుని శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనేను, మీరందరూ దీన్ని తీసుకొని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లనేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మరణము ప్రకటించదము, మీరు తాను చాటదము, మీరు మరణవచ్చు వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు
జీవము నసుగు అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రునిగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తముల యందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న నీ స్త్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా తుమ్మబాల అగ్రపీడాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థాన మగుదము అనే నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలేగు మరియమాతతోను, ఆమె భర్తయగు పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తులతోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోను మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితి అయిన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమ ఉపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మాయ దప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ స్త్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందుము. సర్వేశుని గొర్రెపిల్ల, లోకమేక పాపము పరిహరించువారా, మాకు దయ చూపండి. సర్వేశుని గొర్రెపిల్ల, లోక పాపము పరిహరించువారా, మాకు దయ చూపండి. సర్వేశుని గొర్రెపిల్ల, లోకమేక పాపము పరిహరించువారా, మాకు సమాధానం దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా యందు ప్రవేశించుటకు నేను పాత్రని కాను, కానీ నీ లోకాంట పలికిన ఆత్మ స్వస్థత పొందును. యేసుక్రీస్తుని శరీర రక్తములు మనకు నిత్య జీవితము దయచేయునుగాక. ఆమేన్.
జీవాహారం పరిశుద్ధ బలియాహారం ప్రభు యేసువే జీవాహారం పరిశుద్ధ బలియాహారం పరిపూర్ణ బలియాగం వేగమిరండి త్వరపడి రండి ప్రభు యేసుని విందులో పాల్గొనరండి వేగమిరండి త్వరపడి రండి ప్రభు యేసుని విందులో పాల్గొనరండి ప్రభు యేసువే జీవాహారం పరిశుద్ధ బలియాహారం పరిశుద్ధుని స్వీకరించు తరుణమిది పరలోకం దిగి వచ్చిన భోజమిది పరిశుద్ధుని స్వీకరించు తరుణమిది జీవమును దారపోయు జీవజలం కురిపించు ఆత్మయిది జీవమును దారపోయు జీవమును కురిపించు ఆత్మయిది జీవమిది వేగమిరండి త్వరపడి రండి ప్రభు యేసుని విందులో పాల్గొనరండి వేగమిరండి త్వరపడి రండి ప్రభు యేసుని విందులో పాల్గొనరండి జీవాహారం పరిశుద్ధ బలియాహారం పరిపూర్ణ బలియాగం ప్రార్థించుదము. ఓ ప్రభువా, మాకు విమోచనమును దయచేసిన పవిత్రమైన నీ రక్షణ కార్యములు ఈ జీవితమందు మాకు సహాయపడి మమ్ము ఉత్తాన జీవిత ఆనందమునకు పాత్రులను చేయునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర ఆత్మ మిమ్మలందరినీ ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్. దివ్య పూజా బలి సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. గీతం గీతం చెయ్య చెయ్య గీతం చెయ్యి తట్టి పాడెదము. యేసురాజు లేచెను అల్లెలూయా చెయ్యము పఠించెదము. యేసురాజు లేచెను అల్లెలూయా చెయ్యము పఠించెదము. గీతం గీతం చెయ్య చెయ్య గీతం చెయ్య పట్టి పాడెదము. యేసురాజు లేచెను అల్లెలూయా జయము పఠించెదము. చూడు సమాధిని మూసిన రాయి తొరలిచు పరుగిడెను. వేసిన ముద్ర కావలి నిలిచెను దైవ సుతుని ముందు. అందు వేసిన ముద్ర కావలి నిలిచెను దైవ సుతుని ముందు. గీతం గీతం జయ జయ గీతం జయ తట్టి పాడిదము.
యేసు రాజు లేచెను హల్లెలూయా జయము పఠించెదము యేసు రాజు లేచెను హల్లెలూయా జయము పఠించెదము